భార్యని చెల్లెల్ని ఎట్లా చూస్తాడు, చెల్లెల్ని ఎట్లా చూస్తాడో భార్యని కూడా అట్లా చూస్తాడు. దట్ ఈస్ మెగా స్టార్. ఓకే, బాక్స్ ఆఫీస్ మొగుడు. ఓకే, పోస్టర్ లో చిరంజీవి గారు చూసుకుంటే మంచి స్టైల్ గా ఉన్నారు. ఎందుకు చెప్పాలంటే ఆ ఆనందం నేను తట్టుకోలేకపోతున్నా. మళ్ళా 30 ఏళ్ళ కుర్రోడు కాలేజ్ పిల్లగాడు డాన్స్ ఆడుతున్నట్టుంది. ఠాగూర్ లా ఇంద్రాలో చూస్తా చూడు, ఇంద్రా సేనారెడ్డి చిరంజీవి అంటాడు, ఒకే కదా పీకేసే పీక కోస్తా అంటాడు. అది మెగాస్టార్ డైలాగ్. నాకు చాలా హార్ట్ కి టచ్ అయింది. ఠాగూర్లో కూడా కొన్ని డైలాగ్స్ బాగున్నాయి. శంకర్ దాదా ఎంబీబీఎస్, శంకర్ దాదా జిందాబాద్, మెగాస్టార్ అని ఎప్పుడు గొప్పనే. ఆయన ఎన్ని ఫ్లాప్లు ఉన్నా ఎట్లున్నా ఆయనకి ఫ్యాన్స్ ఉండరు, భక్తులు ఉంటారు. దట్ ఈస్ మెగాస్టార్ గ్రేట్. ఉన్న మాటే చెప్తున్నా వాస్తవంగా, మెగాస్టార్ అన్న ఏడున్నా నిండు 100 ఏళ్ళు బతుకుంటారు. ఆయనకి హనుమంతుని ఆశీర్వాదం ఉంది, వాళ్ళ కుల దేవుడు. అది ఆయన ప్రవర్తన. డ్యాన్స్ గురించి చూసుకుంటే చిరంజీవి గారు డ్యాన్స్ చెప్పాలంటే సినిమాలు ఎలా అనిపిస్తుంది? నాకైతే డ్యాన్స్ చూస్తుంటే నాకే, మేము ఆడుతుంటే కూడా మా ముంగట మా అన్న చిరంజీవి అన్న ఈరోజు ఆడుతుందంటే చాలా సంతోషంగా ఉన్నాను. ఎందుకంటే 30 ఏళ్ళ కుర్రాడు ఈరోజు ఆడిందంటే చాలా గ్రేట్. అది గ్రేట్ గ్రేట్ గ్రేట్. ఎప్పుడు మనవరాలు కూడా పుట్టింది, మనవరాలు పుట్టింది, మనవరాలు పుట్టిన 85 రకాల కూరగాయలు ఉండి అన్నదానం చేసి ఫ్యాన్స్ అందరికి. వాళ్ళు దేవుళ్ళు అన్న, దేవుళ్ళు, నిజంగా దేవుళ్ళు. నేను దేవుణ్ణి ఎప్పుడు చూడలేదు నా లైఫ్లో. ఈరోజు మెగాస్టార్ అన్న చూసినా, రామ్ చరణ్ చూసినా, పవన్ కళ్యాణ్ చూసినా, వీళ్ళు ముగ్గురైనా ముఖ్యం. ఈ అల్లు అర్జున్ వాళ్ళకి నాకు సంబంధం లేదు, వీళ్ళు ముగ్గురు నాకు ఇంపార్టెంట్. అది ఉన్న మాట చెప్తాను ఓపెన్గా. జై మెగాస్టార్. థ్యాంక్స్. భార్యని చెల్లెల్ని ఎట్లా చూస్తాడు, చెల్లెల్ని ఎట్లా చూస్తాడో భార్యని కూడా అట్లా చూస్తాడు. దట్ ఈస్ మెగాస్టార్. ఓకే, బాక్స్ ఆఫీస్ మొగుడు. ఓకే, పోస్టర్ లో చిరంజీవి గారు చూసుకుంటే మంచి స్టైల్ గా ఉన్నారు. ఎందుకు చెప్పాలంటే ఆ ఆనందం నేను తట్టుకోలేకపోతున్నా. మళ్ళా 30 ఏళ్ళ కుర్రోడు కాలేజ్ పిల్లగాడు డాన్స్ ఆడుతున్నట్టుంది. ఠాగూర్ లా ఇంద్రాలో చూస్తా చూడు, ఇంద్రా సేనారెడ్డి చిరంజీవి అంటాడు, ఒకే కదా పీకేసే పీక కోస్తా అంటాడు. అది మెగాస్టార్ డైలాగ్. నాకు చాలా హార్ట్ కి టచ్ అయింది. ఠాగూర్లో కూడా కొన్ని డైలాగ్స్ బాగున్నాయి. శంకర్ దాదా ఎంబీబీఎస్, శంకర్ దాదా జిందాబాదు, మెగాస్టార్ అని ఎప్పుడు గొప్పనే. ఆయన ఎన్ని ఫ్లాప్లు ఉన్నా ఎట్లున్నా ఆయనకి ఫ్యాన్స్ ఉండరు, భక్తులు ఉంటారు. దట్ ఈస్ మెగాస్టార్ గ్రేట్. ఉన్న మాటే చెప్తున్నా వాస్తవంగా, మెగాస్టార్ అన్న ఏడున్నా నిండు 100 ఏళ్ళు బతుకుంటారు. ఆయనకి హనుమంతుని ఆశీర్వాదం ఉంది, వాళ్ళ కుల దేవుడు. అది ఆయన ప్రవర్తన. డ్యాన్స్ గురించి చూసుకుంటే చిరంజీవి గారు డ్యాన్స్ చెప్పాలంటే సినిమాలు ఎలా అనిపిస్తుంది? నాకైతే డ్యాన్స్ చూస్తుంటే నాకే, మేము ఆడుతుంటే కూడా మా ముంగట మా అన్న చిరంజీవి అన్న ఈరోజు ఆడుతుందంటే చాలా సంతోషంగా ఉన్నాను. ఎందుకంటే 30 ఏళ్ళ కుర్రాడు ఈరోజు ఆడిందంటే చాలా గ్రేట్. అది గ్రేట్ గ్రేట్ గ్రేట్. ఎప్పుడు మనవరాలు కూడా పుట్టింది, మనవరాలు పుట్టింది, మనవరాలు పుట్టిన 85 రకాల కూరగాయలు ఉండి అన్నదానం చేసి ఫ్యాన్స్ అందరికి. వాళ్ళు దేవుళ్ళు అన్న, దేవుళ్ళు, నిజంగా దేవుళ్ళు. నేను దేవుణ్ణి ఎప్పుడు చూడలేదు నా లైఫ్లో. ఈరోజు మెగాస్టార్ అన్న చూసినా, రామ్ చరణ్ చూసినా, పవన్ కళ్యాణ్ చూసినా, వీళ్ళు ముగ్గురైనా ముఖ్యం. ఈ అల్లు అర్జున్ వాళ్ళకి నాకు సంబంధం లేదు, వీళ్ళు ముగ్గురు నాకు ఇంపార్టెంట్. అది ఉన్న మాట చెప్తాను ఓపెన్గా. ఓకే, జై మెగాస్టార్. థ్యాంక్స్.